రైతుల అభ్యున్నతికి ఎక్కడా లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వినూత్న పథకాలను ప్రవేశపెట్టి ఆదర్శంగా నిలుస్తుందని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ద్వారా ఏటా ప్రభుత్వం 10,000 కోట్ల నష్టం భరుస్తుందని ఎమ్మెల్యే మధురెడ్డి స్పష్టం చేశారు. శివంపేట మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. మెదక్ జిల్లా శివంపేట మండలంలో ఎమ్మెల్యే మధురెడ్డి పర్యటించారు. పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన శివంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో పెద్దగొట్టి ముక్ల గోమారం గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో అల్లీపూర్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం రైతులకు ఇచ్చిన ధాన్యం బస్తాలను తూకం వేశారు. ఎమ్మెల్యే మదనరెడ్డి మాట్లాడుతూ, ఆరుగాలం శ్రమించి పండించిన పంటను రైతులు దళారులను నమ్మి నష్టపోకుండా దళారీ వ్యవస్థ నిర్మించాలని ముఖ్య ఉద్దేశంతో ముందస్తుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, పిఎల్సిఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి, వైస్ చైర్మన్ వేణుగోపాల్రెడ్డి, తహసీల్దార్ భానుప్రకాష్, ఏఓ ప్రవీణ, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షురాలు లావణ్య మాధవరెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ మాధవరెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, స్వరాజ్య లక్ష్మి శ్రీనివాస్ గౌడ్, చంద్రకళ, శ్రీశైలం యాదవ్, సుగుణ శ్రీనివాస్, సీఈఓ మధు తదితరులు పాల్గొన్నారు.